ఇప్పుడు మీరు రాజధానికి తరలించడానికి మీరు మద్దత కాదా? మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలోనే చూడాలనుకుంటున్నారు. ప్రజలకు మీరు ఏ విధమైన సమాధానం ఇస్తారు? రాజధాని ఎటు పోతే ఇక్కడే ఉంటుంది, అన్న కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని. మరి ఇప్పుడు మీరు ఆ హామీ నెరవేర్చలేదు, దానిపైన యుద్ధం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెబుతాను, మీరు గుర్తుంచుకొని అడగండి. దానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు రాజధానికి తరలించడానికి మీరు మద్దత కాదా? ఏమండి, నేను అదే చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున మీరు మర్చిపోకుండా ఆ ప్రశ్న అడగండి, నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. అంటే అప్పుడు అమరావతికి ఓకే అంటారు? అది మీరు ఊహించుకుంటే ఎట్లా? అదే అంటున్నా నేను, నేను ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ అండ్ లెంగ్త్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఏం చేయించుకోవాలని అనుకున్నాము, ఏమి చేయించుకోలేకపోయాము, ఇవన్నీ కూడా కలిపి నేను మీకు స్పష్టంగా చెప్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము అమరావతి ఒప్పుకుంటున్నాం అనేసి. నేను అదే చెప్తా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి, ఏ దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన అడగటము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5-4.5 సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం మేము అడిగినటువంటి కోరికలను ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. రేపు కాంగ్రెస్లో చేరిన తర్వాత మీరు అడగండి, ఖచ్చితంగా చెప్తాను. అదే నాన్న ఆంధ్ర రాష్ట్రం అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము, బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది. కాబట్టి కుటుంబ బంధానికి గౌరవం ఇస్తాము, వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలోనే చూడాలనుకుంటున్నారు, ప్రజలకు మీరు ఏ విధమైన సమాధానం ఇస్తారు? నేనైతే ఇంతకుముందే చెప్పానండి, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి, నేను వెళ్ళాలనుకుంటా. మరి ఇప్పుడు ఓటుకు నోటు కేసులో మీరు రేవంత్ రెడ్డి మీద కేసు, చంద్రబాబు నాయుడు మీద, రేవంత్ రెడ్డి మీద కేసు వేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెట్టారు చేస్తున్నారంటున్నారు, మరి వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? నేను ఇంతకుముందే చెప్పానండి, తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి. పైగా సాక్ష్యాధారాలతో దొరికారు, ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి, లేదా నేను ఉన్నారని, లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ రెండు కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. సార్ లాస్ట్ ఇప్పుడు మీరు మంగళగిరి ఎమ్మెల్యేగా